ఆటగాళ్ళకు బలం కావాలని మనందరికీ కూడా తెలుసు. సో ఆటలు ఆడుతున్నప్పుడు స్పోర్ట్స్మెన్ ఎవరైనా కావచ్చు, వారికి ఎప్పుడు కూడా బలం అనేది ఉన్నప్పుడే వారు మంచిగా ఆడగలుగుతారు. సో అందుకోసమని బలం కోసం కొంతమంది ఏం చేస్తారంటే అడ్డదారుల్లోనికి వెళ్తూ ఉంటారు. ఆ అడ్డదారులు ఎలా ఉంటాయంటే స్టెరాయిడ్స్ తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం అనేది మొదలు పెడతా ఉంటారు. ఎప్పుడైతే వారు స్టెరాయిడ్స్ తీసుకున్నారో, ఎప్పుడైతే వారు డ్రగ్స్ తీసుకున్నారో, అవి ఉత్ప్రేరకాలు కనుక వారు చాలా యాక్టివ్గా మారిపోతారు. ఈ డ్రగ్స్ కానీ లేకపోతే స్టెరాయిడ్స్ కానీ తీసుకున్న ఒక సాధారణమైన ఆటగాడు ఒక మంచి ఆటగాడుగా మారిపోతాడు. ఒక మంచి ఆటగాడు కనుక ఈ డ్రగ్స్ స్టెరాయిడ్స్ తీసుకుంటే ఒక గొప్ప ఆటగాడుగా మారిపోతాడు. ఒక గొప్ప ఆటగాడే గనక ఇటువంటి స్టెరాయిడ్స్ తీసుకుంటే అతను ఆ గుంపులోనే జట్టులోనే నెంబర్ వన్ కింద మారిపోతాడు. అందుకోసమని చెప్పే చాలాసార్లు మనం వార్తల్లో వింటూ ఉంటాం చాలామంది డోప్ టెస్ట్లో దొరికిపోయారు అని చెప్పి. ఈ విధంగా స్టెరాయిడ్స్ తీసుకొని, డ్రగ్స్ తీసుకొని ఆ ఉత్ప్రేరకాలతో యాక్టివ్ అయిపోయి ఏమండి ఆ బలంతో వారు గోల్డ్ మెడల్స్ కూడా సాధించిన వారిని అనేక మందిని మనం చూస్తాం. నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, మనీ వస్తుంది, మెడల్స్ వస్తాయి, అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి, వాళ్ళని గురించి ప్రపంచమంతా కొనియాడుతుంది. గొప్ప ఆటగాడు, మేటి ఆటగాడు, మా దేశానికి గొప్పవాడు, మొనగాడు అని చెప్పి అందరూ కూడా అతని గురించి అప్రిషియేట్ చేస్తారు. కానీ ఒకరోజున డోప్ టెస్టో ఏదోటి సడన్గా చేసేటప్పుడు ఆ డోప్ టెస్ట్లో ఈ వ్యక్తి నిషేధితమైన ఉత్ప్రేరకాలు తీసుకున్నాడు, ఈ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు, స్టెరాయిడ్ తీసుకున్నాడు అని చెప్పి తెలిసిన రోజున అతని అవార్డులు, అతని రివార్డులు వెనక్కి తీసుకుంటారు. అతని బెనిఫిట్స్ అన్నీ పోతాయి, అతని పరువు పోతుంది, అతనికి అవమానం కలుగుతుంది. మనుషులందరూ నువ్వు సహజ సిద్ధంగా వచ్చే బలంతోనో లేకపోతే ఒక మంచి పద్ధతిలో వచ్చే బలంతోనో గెలవకుండా నువ్వు ఒక వంకరదారిలో, అడ్డదారిలో తెచ్చుకున్నటువంటి బలంతో నువ్వు గెలిచావా, చీ నీకా నేను ఫ్యాన్ అయ్యాను, నీకా నేను వెంబడించాను, నిన్న నేను మెచ్చుకున్నాను అని చెప్పి లోకమంతా ఆ వ్యక్తిని అవమానపరిచినప్పుడు తర్వాత కనుమరుగైపోతాడు. ఆ విధంగా చాలామంది బలం అనేది వక్ర మార్గంలో సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ముందు బాగున్నట్లుగా ఉంటుంది, కానీ తర్వాత అది బలం కాదు, వాపు అన్న సంగతి తెలుస్తుంది కదా. ఒక వ్యక్తి చాలా సన్నగా ఉండేవాడు, ఎప్పుడు చూసినా ఏటర్ ఎంత బక్కగా ఉన్నావు, క్యారెట్ జ్యూస్ తాగు, బీట్రూట్ జ్యూస్ తాగు అని అందరూ అంటుంటే చాలా బాధపడుతూ ఉండేవాడు. సడన్గా సర్టన్ ఏజ్ వచ్చేటప్పటికి వితిన్ వన్ వీకే చాలా చబ్బిగా తయారైపోయి బొగ్గలవి వచ్చేసి మొత్తం కండ్లవి వచ్చేటప్పటికి తెగ మురిసిపోయాడు. అరే మొత్తానికి నీ కళ్ళ పరిచిందిరా, ఎంత లావైపోతున్నావు, ఇప్పుడు బాగా బలిసేవరా అని చెప్పి అందరూ అన్నారు. కానీ ఆగకుండా ఇంకా లావైపోతా ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడు, ఇది బలుపు కాదు, ఇది వాపు, నీ ఒళ్ళు వాసిపోతుంది, నువ్వు ఆనందిస్తున్నటువంటిది కాదు, ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పాడు. అలాగే చాలామందికి బలుపో వాపో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. సాతాన్ దగ్గర నుంచి వచ్చిన ఏదైనా సరే అది బలంలా కనిపిస్తుందే కానీ అది బలం కాదు, అది అవమానం అని తెలుసుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, ఒక్కసారి చూడండి, ఐజయా చాప్టర్ 30:3, యెషయా గ్రంథం 30:3. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. చూసారా, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఫరో వలన అంటే సాతానుకి గుర్తుగా ఉన్నాడు ఫరో. సో సాతాన్ దగ్గర నుంచి వచ్చే బలం మనకి ఎప్పటికీ బలం కాదు, అది అవమానాన్ని మాత్రమే మిగులుస్తుంది. అందుకోసమని చెప్పే ఈ లోకంలో చాలామంది వారికి బలం కావాలని చెప్పి అడ్డదారుల్లో బలాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. మనకి బలం అన్ని విషయాల్లో కావాలి, శారీరకంగా బలం కావాలి, మానసికంగా బలం కావాలి, జీవితంలో వచ్చిన పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మనం బలం కావాలి. అందుకోసమని చాలామంది ఏం చేస్తారంటే దీనికోసం అడ్డదారుల్లోనికి వెళ్ళిపోయి వక్ర మార్గంలో బలాన్ని సంపాదించడానికి వెళ్తారు, కానీ అది చివరికి అవమానాన్ని మిగులుస్తుంది. కనుక ఫరో దగ్గర నుంచి వచ్చే బలం అనేది ఒకటి ఉంది, అది మనకొద్దు. రెండవదిగా కొంతమంది తమ సొంత బలం మీద ఆధారపడిన వారిని మనం చూస్తాం. ఒకటి సాతాన్ బలం మీద ఆధారపడతారు, బలం కావాలి కదా అని చెప్పి. ఇంకొంతమంది తమ సొంత బలం మీద ఆధారపడతారు. ఎవరైతే తమ సొంత బలం మీద ఆధారపడతారో వారి జీవితంలో సమస్యలన్నీ పెద్దవిగా కనిపిస్తాయి. జీవితంలో దేవుడు వారి గురించి అనుకున్న ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చబడదు. ఎవరి జీవితంలో ఎవరైతే తమ సొంత బలం మీద ఆధారపడ్డారో వారి జీవితంలో దేవుడు ఎన్నో ఉద్దేశాలు నీ పట్ల కలిగి ఉన్నా నువ్వు నీ సొంత బలం మీద, నీ తెలివి మీద, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద, నీకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ మీద నువ్వు బేస్ చేసుకుని
నీ బలాన్ని ఆధారం చేసుకొని ఉంటున్నావు కనుక నిన్ను గురించి దేవుడు గొప్పగా ఆలోచించుకున్నా, నీ పట్ల దేవుడు గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నా, నీవు పుట్టక మునిపే నీ గురించి నా బిడ్డ ఎంత గొప్పవాడు అవ్వాలని తన గ్రంథంలో రాసుకున్నా, నీవు నీ సొంత బలం మీద ఆధారపడడం వలన ప్రతీదీ కూడా నీకు చాలా పెద్ద ప్రాకారంలో కనిపిస్తుంది కనుక నువ్వు చిన్న చిన్న వాటితో తృప్తి పొందిపోతూ, చిన్న చిన్న వాటికే నీరసించిపోతూ, చిన్న చిన్న వాటికే బలహీనుడు అయిపోతూ, చిన్నదాన్ని కూడా నేను చేయలేను అన్నటువంటి పరిస్థితుల్లో నీరసంగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ నీ యాత్ర చాలా ఆయాసకరంగా ఉంటుంది. నీకు బలం అవసరం, నాకు బలం అవసరం, మనందరికీ బలం అవసరం. అయితే ఆ బలం నీ సొంత బలం అయితే ఏం చేస్తుందో నువ్వు విన్నావు. అదేవిధంగా నీ బలం అపవాది దగ్గర నుంచి వస్తే అది ఏ విధంగా చివరికి అవమానాన్ని కలుగు చేస్తుందో మనకు తెలుసు. మనకి బలం అవసరం అని మనకే అంత బాగా తెలిస్తే మనల్ని సృష్టించిన దేవుడు మనకి బలం అవసరం అని ఆయనకు తెలియదా? ఆయనకి ఇంకా బాగా తెలుసు. అయితే ఆ దేవుడే మనకు బలాన్ని ఇవ్వాలి అని కూడా ఆశపడుతున్నాడు.